గైస్ వెల్కమ్ టు జీటీఏ 5 ఆర్పీజీ వర్సెస్ కార్స్ కథ. అందరికి స్వాగతం సుస్వాగతం. ఇంకా లెట్స్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. మీరు మాత్రం ఫాస్ట్ గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో. మనకి వచ్చింది ఆర్పీజీ రౌండ్ 1. ఏం చేద్దాం? మాది ఆర్పీజీ. అరే ఈ కార్ లారా ఫార్మా కార్స్ అన్న ఆర్పీజీయా? అయిపోయింది బో. అయ్యో మాకు ఏం పెట్టాడో చూడండి. ఇక్కడ కార్లంట ఒకటి చిన్న డాష్ ఇదే తారా వెళ్ళిపోతేరా? ఏ ఆడో ఇక్కడ ఇద్దరు హ్యాండ్ పెద్ద మనసులు ముందరికి స్టేట్ గా ఇద్దరు అటు బయట ఇద్దరు పైన పైన అది వస్తున్నారు. ఉజా ఇంత ఫుడ్ సన్న బొక్క పెట్టిందా వీడు? నాకేం కనిపిస్తలేదు. ఓరిని అరే దీనికి తోనే డబ్బులు అటు ఉన్నాయి కదరా. ఉన్నాయి బ్రో ఉన్నాయి. కొట్టడేమో గగనం అంటే దీనికి తోడు మళ్ళీ బైక్ లంట పెట్టిండి వాడు. వచ్చింది ట్యాంకర్స్ అడ్డున్నాయి రా మొత్తం ట్యాంకర్స్ అన్ని. బ్రో ఫస్ట్ పర్సన్ పెట్టుకో. మనకు సరిపడదు అది వచ్చింటే బాగుండేది. ఆడు పెట్టలేట పెట్టకుంటే ఫస్ట్ లో ఎగిరిపోయాడు తెలుసా వీడు? ఓడు ఎగిరిపోయాడు నీతి కూడా ఓడు. స్పామ్ కొట్టండి స్పామ్ కొట్టండి స్టార్టింగ్. అమ్మో 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 ఫస్ట్ పెట్టక రంగులు ఏర్పడలే కదరా. అది నైస్. ఏంటి బెత్తు కేవ్ మహానుభావుడు చెప్పరే నేను నేను వేసాను కరెక్ట్ గా. నేను వేసాను కరెక్ట్ గా. ఏంటనే బ్రో స్పామ్ చేస్తే టైం అవుట్ పడుద్ది. అంకుల్ అంకుల్ కనపడుతుంది అంకుల్ చెప్పిందంటావా పుష్ణ సిజిబ్రో గుద్దా సిజిబ్రో కొట్టింది నీకు తగిలింది వదిలిపెట్టకు మిసైల్ లోకి వచ్చాడు కాదు మిసైల్ లోకి వెళ్ళాడు. నీతో జాగ్రత్త నీ మాట్లాడుకో. వాడు వెహికల్ దొరికింది అది దొరికింది రాకెట్ రాకెట్ అదే కొడుతున్నాడు లెగ్గా లెగ్గా కింద బ్రా
ఆయన అయిపోయిందిలే పట్కరా నా అయిపోయిన పట్కో బోరాడు బోరాడు ఎంత ఆడతావా ఇప్పుడు చూడు అయిపోయినాడు పోయి డైరెక్ట్ కిందికి పోయి అది తీసుకోపో మెల్లగో అలా అలా వెళ్ళకూడదు ట్రాక్ మీద వచ్చి వచ్చి కింద పడి అలా తీసుకోవాలి ఏంది అవతల టీమ్ లో ఒక వేరేటున్నాడు ఆడు లేదు 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 లిజ్ రాకెట్ వాళ్ళ కింద తీసిన తీసిన ఎవరి సైడ్ ఎస్ క్రేజీ అంట అయ్యా నువ్వు వాడిని చూస్తున్నావు కానీ పక్కన కూడా లేదు లేదు అలాగే అయిపోయింది రౌండ్ ఎంతో మర్చిపోయావు ఎందుకు బ్రో అంత హిట్ రేట్ ఏ అక్కడికి పదండి తీసుకో అన్నాడు బ్రో నేను కాదు అది నేను ఎప్పుడు రూల్స్ ఫాలో అవుతా బ్రో ఐ ఆమ్ ద రూలర్ ఇది బ్రో తగిలింది డీకే తీసాడు ఏ ఆడకండి మీరు ఏ ఆడకండి హే తీయండి ఎవడొకడు అరే మందానికి కూడా బూస్ట్ ఉందిరా చంపేనా అంటే సిద్ధిపురం ఇలా గుద్దానని చెప్పి నానే వారి అనుకోండి అయిపోతాం అనుకో వెళ్ళలేదా నీతో ఉన్నాడు ఏ నీతో ఉన్నాడే డికే గుద్రా డికే అయిపోయా నీ లేపుకెళ్ళిపోయి వెంటనే కారు గాలో తిప్పేసి నేనని గుద్ది వేసి అయిపోయా వీడు తిప్పినాడు అయ్యా నువ్వు బూస్ట్ 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 పరు జాగ్రత్త జాగ్రత్త వెనక్కి వెళ్ళొస్తారు ఈడొకరు నాకే అడ్డం కోరే లగ్గర సార్ నువ్వు యశ్ మంగళం తగలా వచ్చేసి నైస్ నేను వేసుకెళ్ళ కడపడ సార్ లేలే డైరెక్ట్ మొక్క మీద వేసిండు ముగ్గురు ఉన్నారు ఒక్క నేలేరా ఈజీ కొట్టచ్చు కన్ఫ్యూజ్ చేసి వెళ్ళండి అంతే నీతు నువ్వు కూడా కన్ఫ్యూజ్ చేసి కూడా ఇచ్చాను ఓడు బలైనా సరే మీతో తర వేసేయండి అంతే ఒక్కడమే మరి
కదా చరణ్ నువ్వు ఎలా పోయారా? ప్లీజ్ ఆగైనా సరే చూసుకుని వెళ్ళు. సిద్ధిపురం ఆగితే చూసుకురే. అంతే దొరికిండు అయ్యా, నువ్వు చుట్టూ పేరు కొట్టాడు కదా స్వామి. బ్రో అలాగ ఆపు కొట్టకూడదు, బ్రో ఆపు కొట్టకూడదు. నీతునా ఎన్ని ఒకసారి నీతి ఏం చేసాడా? నీతి ఏం చేసాడంట? లెగ్ లెగ్ యస్ లెగ్ అన్నా ఇందాక అలాగే ఎవడ తెచ్చాడన్నా అలాగా వచ్చేస్తారా అక్కడ బూస్ట్ జాగ్రత్త చూసుకుని ఏమవలే బ్రో, గ్లిచ్ ఏం కాదు బ్రో, గ్లిచ్ లేదు ఏం లేదు బ్రో, అక్కడ ఏం తగలేదు బ్రో. స్లోగా పోయి డైరెక్ట్ దాని దగ్గర ఇందాక నియన్నట్లు అంతే. అదే జోగ్ రొత్తకో వెళ్ళండి కాదు నీతి, ఇట్లా గుద్దుకుని తిరుగుద్ది వెహికల్, అప్పుడు దూరంగా వెళ్ళిపో. తెలుసు అదే దూరంగా వెళ్ళిపోకండి అని చెప్పిన స్లిజ్జుకి ఎల్పెడ్ బూస్ట్ కొట్టు. ఆర్పిజీ ఎందుకు నాకు నచ్చలేదు అనుకుంటారు నిజంగా? ఎప్పటికీ ఆర్పిజీ అంటేనే ఇది ఎందుకో వాడు. అదే కదా స్లో అయితే స్లో వెళ్తున్నాడు, తగులుతా రెడ్కి అమ్మో రే నాన్న బంగారు బంగారు బంగారు. అమ్మ కింద ఉన్న డ్రాగ్ చేయండి ఉండాలంట జనరల్లీ చెప్పచ్చు. స్లిజ్జర్ తుత్తర స్లిజ్జర్ చెప్పిన పక్క పక్కన ఓకండా అంటే పక్క పక్కనే వెండి పెద్ద మంచి. ఏయ్ అప్పా స్లో ఏదండ కదా తప్పైంది వాడు చేసుకోట్లా. వీసీల లేడు కింద డ్రాగ్ ఉంది అంటే అబ్బా మిస్ అయిందిరా. ఆడు గోస్ లాంటి ఇక్కడ గోస్ లో అవుతాడు, ఆడ దత్తా అవుతాడు. ఈయనకి ఎక్కర్లేని సంతోషం. వస్తున్నాడు వస్తున్నా నీతు బాబు ఆపు ఇంకా తప్పించు. రిమోట్ వేసాక వెంటనే గండ్ర ఆదర చేతిలోకి అయిపోయాను జాగ్రత్త చూసేది వేసుకోకు. ఏంటి అల్రా అందరి దగ్గర వస్తురా ఎవరు అందరికి దిగిరా కాదు ఎవరు దిగారు కాదు ఈ టైంలో మీరు ముగ్గురు కిందికి రావాలి. ఏంటి ఐపీ ఇప్పుడు పడిపోయాడు కదా కిందకి.
ఆ పడిపోయారా? ఇంటికి రావట్లేదు, వస్తున్నాం ఆల్రెడీ కింద కదా, వేస్తలేదు అద్దిరా అద్దిరా. బాయిని ప్రెడిక్ట్ అవుతుంది ప్రెడిక్ట్ కదా, అయిపోయిన గుద్దని కింద పడ్డాడు కదా. జస్ట్ మిస్. క్రేజీ క్రేజీ షాట్ పడ్డదా. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? కొరా ఒకరు వచ్చారా? ఒకరు వచ్చారు, మన దాంట్లో కూడా ఒకరు వచ్చారు. గ్యాప్ గ్యాప్ గ్యాప్. కార్ చేంజ్ చేసుకోరా డీకే. పర్లేదు, ఏమవలేదు, డప్ప ఒకటే వేసినాడు. అది నైస్ తీసుకో, నైస్ నైస్. ఫ్లిపండి ఫ్లిపండు. ఇక ఎవరో ఉండే కదా. జాగ్రత్త జాగ్రత్త. వావ్, ప్రిడిక్షన్ అని అందులోకి వచ్చింది కరెక్ట్ గా. మీతో ఏం చేద్దాం? ఇందాక నువ్వు చేసిన పని అంతా నైతు, నువ్వు నైతు అంటే నీతు బూస్ట్ బూస్ట్ బూస్ట్. ఇమోట్లు మన నగ్గేకి వేయాలి, నగ్గక ముందు వేయకూడదు, ఎలా ఉంటుంది? రియల్ ప్రెడిక్షన్ కొడుతున్నారు అక్కడ పైకి. నా గొడ్రు 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 తగల తగల తగల. ఏ నీతి ఏమా సర్కసా? అక్కడ కట్టగా తిప్పు, కట్టగా తిప్పు అక్కడ. ఏం క్లోజ్ అయిపోయింది పడింది పడింది షాట్. ఓకే ఓకే నైస్, గుడ్ జాబ్, లెట్స్ గో. ఇదే మనకు మంచి ఒక చేసిర్రా. అరే నువ్వు డైరెక్ట్ కిందకో, అయిపోయానా? మాతనా మీరు ఏడ్రి, మీరు వాడ్రి. ఇకే ముందు ముందు ఉండరు. ఏడుందిరా రాకెట్ ఒకటి అక్కడ కింద, వాళ్ళ స్పాన్ కింద. ఎలా ఇద్దరు ముగ్గురు అయిపోయారు? ముగ్గురు అదం ఒక మామూలు ప్లాన్ కాదు, తెలుస్తుంది. ట్రైనింగ్ ఇచ్చిన మూలకి ఇద్దరికి. రెడ్కెళ్ళి రెడ్కెళ్ళి అయిపోయి. ఇంకా ఏం చేయలేరు ఇప్పుడు. తాక తాక తాక. రైట్ పెట్టుకో, రైట్ పెట్టుకో, రైట్ వాటర్ పెట్టుకో, రైట్. అరే ఆగమయ్యే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు ఎందుకు టెన్షన్ ఎందుకు? అయిపోయింది, హైఫై కూడా అయిపోయింది. కనబడుతున్నాను బూస్ట్ రాలేదు, బూస్ట్ రాలేదు, లాస్ట్ లో బూస్ట్ రాలేదు, బూస్ట్ రాలేదు. చెత్త బండిరా.